గంభీరావు పేట మండలం కొత్తపల్లి గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో చేనేత జెండా ఎగురవేసి చేనేత చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం మొక్కలు నాటారు. గంభీరావుపేట మండలం ఎంపీపీ కరుణ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో చేనేత కార్మికులను గౌరవించడానికి చేనేత పరిశ్రమను అభివృద్ధి చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ ప్రభుత్వం చేనేతకు పెద్దపీట వేస్తుందని మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రైతు బీమా ఎలాగైతే ఇస్తున్నారో అదేవిధంగా నేతన్నలకు నేతన్న బీమా ఇచ్చే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ సురేందర్ రెడ్డి, నీలకంఠ చేనేత సంఘ సభ్యులు కాల్వ పోసయ్య, శ్రీనివాస్, కాల్వ దశరథం, బాలయ్య, మండల ఎల్లయ్య, మోహన్, రవి, సుధాకర్, శేఖర్ చేనేత కార్మికులు పాల్గొన్నారు. అందులో భాగంగా కొత్తపల్లి నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చేనేత సంఘం దినోత్సవం జరుపుకొని జెండా ఆవిష్కరించి మొక్కలు నాటడం జరుగుతుంది. రాబోయే రోజులలో మన ముఖ్యమంత్రి గారు వారికి కూడా బీమా సదుపాయాలు చేస్తుంది. దీనికి చేనేత కుటుంబాలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని మొన్ననే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికులకు మన ప్రభుత్వము వాళ్ళకి ఇస్తున్నటువంటి పింఛన్లలో కూడా ఇంకెవరైనా లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కొత్తగా వచ్చే దాంట్లో కూడా వాళ్ళకు పింఛన్ పెట్టుకునే అవకాశం కల్పించింది. కార్మికులను మనం ఎప్పుడు గౌరవంగా భావిస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సోదరులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలా దేశవ్యాప్తంగా మన భారతదేశంలో చేనేత అనే దినోత్సవాన్ని 7వ తారీఖు నాడు జరుపుకుండడం చాలా సంతోషం. మమ్మల్ని కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు చిన్నలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలవగానే రాగానే మా మండలి ఎంపీపీ గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రోత్సహిస్తున్నాను.